చేయండి బాబు, బాబు నువ్వు చేయండి. అందులో మేము అందరం గత పార్లమెంట్లో నామినేషన్ వేసింది ఏ ఒక్క ఎంపీ అభ్యర్థులు ఓడగొట్టడానికి కాదు, రైతులందరం పసుపు మూడు పసుపు మద్దతు ధర ప్రకటించాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్ని నామినేషన్లు పడితే కనీసం మన చలనం వస్తుందా అనుకున్నాం సార్. కానీ ఇన్ని దగ్గర 8 నెలలు అవుతుంది, 8 నెలల నుంచి ఇప్పటికి కూడా ఒక అధికారికంగా ఒక ప్రకటన చేయలేదు సార్. ఖచ్చితంగా పసుపు మూడు పసుపు మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్న బోనస్, కేంద్ర ప్రభుత్వం చేతులు ఉన్న మద్దతు ధర, పసుపు కోడ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం సార్ మీ ద్వారా. నా పేరు కంది బుచ్చిరెడ్డి, గ్రామం చిట్టాపూర్, మండలం మల్లాపూర్, జగిత్యాల జిల్లా. నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అయితే మేము పోటీ చేయడానికి కారణం మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పసుపు మద్దతు ధర పెరగాలని పోరాడుతూ వస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోకపోవడం మూలంగా ఈ ఇష్యూని ఫోకస్ చేయాలా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము పోటీ చేయడం జరిగింది. తద్వారా అరవింద్ గారు గెలిచిర్రు. కానీ ఈరోజు మేము పండించే పంట ఒక ఎకరం 120,000 నుంచి 150,000 ఖర్చు అవుతుంది. మాకు దిగుబడి ఏమో కేవలం 15 క్వింటాల నుంచి 20 క్వింటాల దిగుబడి వస్తుంది. మరి ఏ కోసాన మాకు ఇప్పుడున్న రేటు కేవలం 5,000 రూపాయలే ఉంది. ఇంకా మా పంట జనవరిలో తీస్తాం, అమ్మే దశకు వచ్చేసరికి ఈ ధర కూడా ఉంటుందనే గ్యారంటీ లేదు. కాబట్టి మేము రైతులం నష్టపోయి అప్పుల ఊగులో కూరుకుపోయి చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసి ధర కనీసం 15,000 ధర డిక్లేర్ చేసి మరి ఇవాళ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదంటే రైతులం ఏ కోసాన మేము సహించాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట డిక్లేర్ చేయకపోతే తక్షణమే మేమందరం సంఘటితమై రైతాంగాన్ని సంఘటితం చేసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకునే వరకు మేము పోరాడతామని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. మీ పేరు? నా పేరు మెక్కొండ రామిరెడ్డి, ఆలూరు రాయకల్ మండలం జగిత్యాల జిల్లా. నేను ఎంపీ అభ్యర్థిని. మేము పసుపు బోర్డు పసుపు మద్దతు ధర అనే ఉద్దేశంతో మన జిల్లాలోనే అత్యధికంగా 63 మందిని ఎంపీకి పోటీ చేయడం జరిగింది. మరి మొత్తం 176 మంది దేశ రాజకీయాలని ఆకర్షించగలిగినాం. కానీ మరి ప్రభుత్వాలు మాపై దృష్టి పెట్టకుండా మేము ఏ లక్ష్యంతో అయితే నామినేషన్ వేసినామో దాని గురించి చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ
ఈ ధర విషయంలో ముందుకు రాకుండా రైతుల్ని ఇంకా కూడా రోడ్ల మీకు తెప్పిస్తుంది. మరి మేము చేతులలో ఉండి పనిచేసుకోమంటారా? రోజు ఇదే విధంగా రోడ్లు ఎక్కి ధర్నాలు రాస్తా రోకోలు చేయమంటారా? మరి ప్రభుత్వాలన్నీ ఇది రైతు ప్రభుత్వం, రైతుకి మేము ఏమి చేస్తున్నామని అంటారు, కానీ ఏ ఒక్క రైతు కూడా మాకు గిట్టుబాటు ధర లేదు అని ఇన్నిసార్లు రోడ్లు ఎక్కినా మరి మేము ఎప్పుడు కూడా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రైతు ఏ రైతు కూడా అడగలేదు. మేము పండించిన పంటకు ఖచ్చితమైన గిట్టుబాటు ధర కావాలనే ఉద్దేశంతో అడిగింది తప్ప, మరి ప్రభుత్వాలు ఈ ఓట్ల రాజకీయం కోసమే ఏదో పథకాలు పెట్టి రైతుని చల్లబడకూడదునే తప్ప మరి రైతు ఖచ్చితమైన అడిగింది అనే ఉద్దేశంతో ఈ గిట్టుబాటు ధర కల్పించలేదు. మరి దీనికోసం మేము ఈ పసుపు రైతులము ఇంతమంది నామినేషన్ వేసి ఇప్పుడు ఇంకో నెల రోజుల్లో పసుపు మార్కెట్ రాబోతుంది. మరి 15-20 వేలు డిమాండ్ ఒక 10 సంవత్సరాల కింద చూసినాము, ఇప్పుడు 5 వేలకు పడిపోయింది. మరి రోజులు మారిన కొద్దీ ధర పెరగాల కానీ ధర దిగకుండా వస్తుంది అంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరి ఒక ప్రభుత్వ అధికారి 58 ఏళ్ళ సర్వీస్ చేసి రిటైర్డ్ అయి తీసుకుంటున్న మొత్తంలో ఎంత వస్తుందో రైతు, ఒక 10 ఎకరాల రైతు కూడా కనీసం 10,000 కూడా సంపాదించలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఒక ఎకరం పసుపు పండించాలంటే 120-150 వేల ఖర్చు అవుతుంది. మరి మేము అమ్మే పరిస్థితికి వచ్చేసరికి కనీసం దవ్వడానికి ఉడకబెట్టడానికి అయ్యే ఖర్చులు కూడా రావట్లేదు. మరి ఈ విషయంగా ఇప్పుడు అరవింద్ గారు బాండ్ రాసి ఇచ్చి రైతులను ఏదో మోసం చేసిన అంటారు. మరి పోనీ రాజకీయం చేస్తారు తప్ప మేము అరవింద్ మాట తప్పిండు ఓకే, మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? మరి అక్కడ మరి మీరు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మీ ప్రయత్నం మీరు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు గత ఎంపీ పార్లమెంట్ నుంచి 176 మంది మీ నామినేషన్ వేసినాం, అనేదో మేము గెలుస్తామని వేయలేదు. అప్పుడు వేసింది కూడా మేము కేవలం కేంద్ర ప్రభుత్వ దృష్టికి పోతుందని రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఆలోచన వేసి వాళ్ళకు పసుపుకు మద్దతు ధర, గిట్టుబాటు ధర, కనీసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ లాస్ట్ కట్ చేసాం. కనీసం ఈసారి గెలిచిన అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గారైనా స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్న బోనస్ అయినా ఖచ్చితంగా బోనస్ ప్రకటించాలి, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్న బోనస్ ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మేము రైతుల పక్షాన కోరుతున్నాం. ఒకవేళ ఈ 15 రోజుల ఈ నెలల ఒకవేళ పసుపు మద్దతు ధర పసుపు ఏర్పాటు చేయకపోతే, పసుపు బోనస్ ప్రకటించకపోతే ఎక్కడిదక్కడ మేము రైతులందరం రోడ్ల మీదకి ఎక్కి ప్రతి అధికారు ఎమ్మెల్యే గారిని ఎంపీలే నిలదీసి ఖచ్చితంగా బోర్డు సాధించే వరకు మేము మా పోరాటాలు ఇలానే కొనసాగుతాం. గ్రామం కళ్యాణ జగిత్యాల మండల జగిత్యాల జిల్లా. నేను గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాము. 176 మంది రైతులు కేవలం పసుపు బోర్డు పసుపు మద్దతు ధర కోసం మాత్రమే నామినేషన్ వేయడం జరిగింది. ఆ రోజు జరుగుతున్న ఎలక్షన్లో మీడియా సాక్షిగా అరవింద్ గారు అండ్ రామాదవ్ గారు మా కమిట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా పసుపు బోర్డు కానీ మద్దతు ధర కానీ మేము ప్రకటిస్తామని. ఈరోజు అరవింద్ గారు మాట మారుస్తూ పసుపు బోర్డు ఇది ఏది లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద తోస్తున్నారు, మీరు లేఖ విడుదల చేశారు బాండ్ పేపర్, ఖచ్చితంగా వారం రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. మేము ఇప్పటి వరకు ఓపిక పట్టినాం, ఇప్పుడు మాకు పసుపు టైం వచ్చింది. మాకు ఈ రోజు లోపల మీరు పసుపు ధర ప్రకటించకపోతే బేషరత్గా మీరు మాత్రం రాజీనామా చేయాలి. మీ రాజీనామాకు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం. మీరు రాజీనామా చేసేంత వరకు మేము వెనక్కి మా పోరాటాన్ని కొనసాగిస్తాం. చతగాని రాజకీయ నాయకుల యొక్క చతగానప్పుడు నువ్వు మాట్లాడవద్దు, చతగానప్పుడు నువ్వు మాట్లాడద్దు, ఖచ్చితంగా చేస్తాను నువ్వు మాట ఇచ్చినావు, ఆ మాట కట్టుబడి ఉండు, ఆ మాటకు నిలబెట్టుకో, లేదంటే రాజీనామా చేయి. మళ్ళీ ఎలక్షన్లో మేము రైతులందరి తరఫున ఒక్కని పెడతాం. అవసరమైతే మేము అందరం కూర్చుంటాం, 5 ఏళ్ళు కూర్చుంటాం మేము అక్కడ జంతర్ మంతర్ దగ్గరనే కానీ, పార్లమెంట్ దగ్గరనే కానీ, రాష్ట్రపతి భవనే కానీ నేను సాధించుకుంటాం. నీతో కానప్పుడు నువ్వు రాజీనామా చేయి, అదే విషయం చెప్పినావు కదా, నువ్వు రాజీనామా చేస్తాను చెయ్యి, ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నాం మేము కూడా. ఇవాళ పసుపు అనేది ప్రతి దాంట్లో వాడే ఇది అన్ని రకాలుగా ప్రజలందరికీ ఇంకో పసుపు. దీన్ని గత 100 ఏళ్ళ నుంచి మన తాతలు పండిస్తున్నాం. దీనికి ఏదైతే దీనికి మద్దతు ధర పోయిన పార్లమెంట్లో మద్దతు లేదని పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు ఒక 170 మంది రైతులము ప్రభుత్వానికి ఇది కనువిప్పు కావాలా అనే దాని మీదే రైతులం నామినేషన్ వేసినాం. చేసి ఇవాళ కావాలని కవితను ఉడగొట్టి
అరవింద్ని గెలిపించడం ఇక్కడ రైతులకు కనీసం అరవింద్కు ఇవాళ జ్ఞానం కూడా లేదు. ఎందుకు గెలిచిన అరవింద్, రేపు రాజీనామా వేసి అరవింద్ గడ్డ గెలిస్తే మేము ఇవాళ రైతులము మేము గిట్ట అరవింద్ గిట్ట గెలిస్తే ఒక పక్క మిషన్ తీపించుకుంటాము, అరవింద్ గిట్ట దమ్ము ఉంటే రేపు రాజీనామా వేసి మళ్ళీ ఎలక్షన్లకు ఇవాళ పోతే అప్పుడు ఏర్పడుతుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ రైతులకు బాండ్ రాసిస్తున్నా నేను, 100 రోజుల ఇటు బస్సు బోర్డు ఎండనే ఏర్పాటు చేస్తా, లేని ఏడలేని రాజీనామా చేస్తున్నావు అన్న మాట ప్రకారంగా అయితే బోర్డు ఏర్పడేయు, లేదంటావు నువ్వు రిజైన్ చేసి ఇంటికడ కూర్చుని పెట్ట, నీకు అంతకంటే నీకు గత్యంతరం లేదు. ఒకవేళ నువ్వు బస్సు బోర్డు ఏర్పడేయక ఏ రైతు ఏ ఊళ్ళకి వచ్చినా ఏ మండలానికి వచ్చినా నిన్ను రైతులు తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండే నీకు ఆప్షన్, ఒకటి రిజైన్ చేయడమా, నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ ప్రధాని దగ్గర కాళ్ళు మొక్కుతావా, ఏళ్ళు పట్టుకుంటావా, గత పట్టుకుంటావా, నువ్వు బస్సు బోర్డు ఏర్పాటు చేస్తేనే ఊళ్ళకు రా, లేకపోతే రాజీనామా సింటిగా ఉండిపోయి. ఇదే నీకు హెచ్చరిక రైతులు తప్పకుండా.